సైన్స్ నమ్మకం పరస్పరం విరుద్ధమైన విషయాలు ఈ రెండింటి గురించి ఎప్పుడూ పోటాపోటి వాద ప్రతివాదనాలు జరుగుతూనే ఉంటాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిన అట్లాంటిస్ సామ్రాజ్యం గురించి గ్రీకు తత్వవేత్త ప్లాటో చెప్పినప్పుడు అదొక అద్భుతమని చాలామంది నమ్మారు. కొంతమంది మాత్రం వాటిని నీతి కథలుగా కొట్టిపారేశారు. అయితే అట్లాంటిస్ తరహాలోనే మన దగ్గర కూడా పెద్ద ఎత్తున భూభాగం నీటిలో మునిగిందని మీకు తెలుసా? ఇప్పటికీ దాని వెనుక రకరకాల థియరీలు రీసెర్చ్లు జరుగుతున్నాయి. దాని పేరు కుమారీఖండం. నీటి అడుగున మునిగి కనుమరుగైన ఈ మహాసామ్రాజ్యం కదే ఇప్పుడు తెలుసుకోబోయే మిస్టరీ. కుమారీఖండం కొన్ని వేల ఏండ్ల క్రితం మన దేశానికి దక్షిణంగా విస్తరించి ఉన్న సువిశాలమైన భూభాగం. ఆసియా ఆఫ్రికా ఖండాలు కలిస్తే ఎంత పెద్దగా ఉంటుందో ఆ సైజులో ఉండేదని భావిస్తున్నారు. అయితే సైంటిస్టులు ఈ ఖండానికి పెట్టుకున్న పేరు మాత్రం లెమూరియా. తమిళులు మాత్రం కుమారీనాడని పిలుచుకుంటారు. ఈ ఖండం తమిళులకు చెందినదే అని తమిళ కవుల వాదన. 75,000 సంవత్సరాల క్రితం పాంజరాజులు ఈ మహాఖండాన్ని పాలించారని, కాలక్రమంలో ఇది పూర్తిగా హిందూ మహాసముద్రంలో మునిగిపోయిందని వాళ్ళు చెప్తుంటారు. దీనికి సంబంధించిన స్కంద పురాణాన్ని ఆధారంగా చూపిస్తున్నారు వాళ్ళు. అదే టైంలో సైన్స్ మాత్రం లెమూరియా వాదననే సమర్థించుకుంటోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మునిగిపోయిన సాదా సీదా భూభాగం ఇదేనని సైంటిస్టులు చెప్తున్నారు. బ్రిటిష్ జువాలజిస్ట్ ఫిలిప్ స్క్లేటర్ ఈ భూమి మీద జంతు శిలాజాలపై పరిశోధన చేసిన వ్యక్తి. వాటి ఆధారంగా 1864లో ఒక పత్రికలో ది మ్యామల్స్ ఆఫ్ మడగాస్కర్ అనే ఓ ఆర్టికల్ రాశాడు ఆయన. మడగాస్కర్, ఇండియా, ఆస్ట్రేలియా ఈ మూడు ప్రాంతాల్లో ఒకే రకమైన లెమూర్ శిలాజాలు దొరికాయని అందులో ఆయన పేర్కొన్నాడు. ఆ తర్వాత ఒక సెమినార్లో ఈ వ్యాసం పైనే ఆయన 7 గంటలు మాట్లాడాడు. ఒకే రకమైన జంతువుల అవశేషాలు ఈ వేరువేరు ప్రాంతాల్లో దొరికాయంటే ఈ మూడు ప్రాంతాలు బహుశా ఒకే భూభాగంగా ఉండవచ్చనేది ఆయన అభిప్రాయం. సముద్రాల నీటిమట్టం పెరగడం వల్ల అవి విడిపోయి ఉంటాయని చెప్పాడు. ఆయన అభిప్రాయానికి తగ్గట్లు లెమూరియా ఖండంగా పేరు పెట్టి ఓ థియరీని ప్రతిపాదించాడు. అయితే స్క్లేటర్ థియరీకి మద్దతు దొరకడానికి చాలా టైం పట్టింది. 1900లలో యూరోప్ అమెరికాకు చెందిన కొంతమంది స్కాలర్స్ హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన లెమూరియా ఖండం గురించి మళ్ళీ తెరపైకి తెచ్చారు. స్క్లేటర్ థియరీ తర్వాత 1903లో దేవనేయ పావనార్ అనే తమిళ రచయిత కుమారీనాడు అనే పదాన్ని తొలిసారి ప్రస్తావించాడు. ఆ తర్వాత తమిళ మేధావుల సంఘాలు, భాష పునరుద్ధరణ సంఘ సంస్కర్తలు, కవులు, రచయితలు కుమారీఖండం గురించి పెద్ద ఎత్తున చర్చించారు. అంతేకాదు హిందూ సముద్రం ఉప్పొంగి ఆ ఖండం మునిగిపోయే టైంకి పాంజరాజ్యంలోని ప్రజలంతా ప్రపంచం మొత్తం విస్తరించారని వారు చెప్పారు. హిందూ మహాసముద్రంలో వెతికితే వాటికి సంబంధించిన ఎన్నో ఆధారాలు దొరుకుతాయని వాళ్ళు చెప్తున్నారు. లెమూర్ అనేది లాటిన్ పదం. దీని అర్థం స్పిరిట్స్ ఆఫ్ ది నైట్. లెమూరియా అనేది అట్లాంటిస్ తరహా నీటిలో మునిగిన విశాలమైన ప్రాంతమని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు. అయితే లెమూర్ శిలాజాలు దొరకడం వెనుక ప్లేట్ టెక్టోనిక్స్, కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ థియరీస్ ఉండొచ్చని వ్యాగ్నర్ అనే సైంటిస్ట్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోని పురాతన నాగరికతల నుండి అత్యంత శక్తివంతమైన రాజ్యాల వరకు అంతుచిక్కని రహస్యాలకు నిలయంగా ఉంది మన భారతదేశం. ఈరోజు మనం చూస్తున్నట్లుగా భారతదేశం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఉదాహరణకి 1 బిలియన్ సంవత్సరాల క్రితం మన దేశం కొంచెం డిఫరెంట్గా ఉండేది. కేవలం మన భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం భిన్నంగానే ఉండేది. ఈ కాలంలో మనం చూస్తున్న చాలా దేశాలు ఒకప్పుడు లేవు. ఇవన్నీ ప్యాంజియా అనే పెద్ద ల్యాండ్మార్క్స్లో ఉండేవి. 200 సంవత్సరాల క్రితం టెక్టోనిక్ ప్లేట్స్లో వచ్చిన చిన్న మూమెంట్ వల్ల ప్యాంజియా 2 కొత్త కాంటినెంట్లుగా విడిపోయింది. ఆ 2 కొత్త కాంటినెంట్లే లారేషియా, గోండ్వానా ల్యాండ్. అలా కొత్త కాంటినెంట్లు పుట్టి ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్ ఏర్పడింది. ఈ థియరీల ప్రకారం ఒకప్పుడు ఈ భూభాగం మొత్తం ఒక్కటిగానే కలిసింది. భూగర్భంలోని పొరల మధ్య చీలికల వల్ల అవి ఖండాలుగా విడిపోయాయి. ఆ మహాఖండాలు కూడా సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో మరిన్ని భాగాలుగా అయ్యాయి. అలా ఖండాలు ఏర్పడ్డాయనేది జియోలజిస్టుల వాదన. ఆ టైంలోనే ఆ శిలాజాలు విడిపోయి ఉంటాయని వ్యాగ్నర్ నమ్మారు. అయితే కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ థియరీని రీజనబుల్గా వివరించడంలో వ్యాగ్నర్ ఫెయిల్ అయ్యాడు. సుమారు 14,500 సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రం నీటి మట్టం ఇప్పుడున్న దానికంటే 60 నుంచి 100 మీటర్లు తక్కువగా ఉండేది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాటర్ లెవెల్స్ పెరిగిపోయి చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. అలా మునిగిన ప్రాంతమే ఈ లెమూరియా ఖండం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఒక రిపోర్ట్ ఇచ్చింది.
మడగాస్కర్ మన భూభాగం మీదుగా పావువంతు ఆస్ట్రేలియాకి విస్తరించి ఉందని చెప్తున్నారు. రామాయణ మహాభారతాల్లో కూడా పాంజరాజుల ప్రస్తావన ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ లెక్కన పాంజరాజ్యం దక్షిణ భారతంలో మాత్రమే ఉందని, సముద్రమవతల ఉందన్న వాదనని ఇతిహాసాలు కొట్టిపడేస్తున్నాయని కొందరు వాదించారు. మొత్తానికి నీటిలో మునిగిన ఒక మహాఖండం తమదని తమిళ వాళ్ళు, అదొక మామూలు భూభాగం అని సైంటిస్టుల మధ్య ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. దీంతో కుమారీఖండం కథ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.